అయితే కళ్యాణ్, నన్ను తొందరగా పెళ్లి చేసుకుంటావా? అయితే ఇప్పుడే వెళ్ళి మన పెళ్లికి ముహూర్తం పెట్టించుకొస్తాను. ఆగండి ఆగండి ఆగండి, తమరు స్వీట్ బేకర్లు అయ్యాలి బాబు. అయినా ఇప్పుడు ముహూర్తాలు పెట్టినా మన పెళ్లి కుదరదు, అవ్వదు. నందిని, ఏం మాట్లాడుతున్నావు? అవును బాబు, ఇది ఆషాణ మాసం, పెళ్ళైనా అన్ని రోజుల నేను ఆగలేను నందిని. అంతవరకు నీ కౌగలింతలో నన్ను బంధించుకో. నువ్వంత సముద్రం అని నాకు తెలుసురా, మనస్తాములో ఉన్నా 50 కోట్ల రూపాయలు
బయటికి దుబాయి ఉన్న సేటికి అందించాలి. ఓకే బాస్, నేను వెళ్ళి ఆ పని మిగించుకుని వస్తా. అలాగే అన్నయ్య, కానీ ఒకటి, ఈ పని మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. పోలీసు వారి కన్ను మన మీద ఎక్కువగా ఉంది. దాని గురించి మీరు మర్చిపోండి బాస్, నేను చూసుకుంటా, వస్తా. సరే జాగ్రత్త. నమస్తే యుగేంద్ర గారు, నా పేరు మహేష్, నేను టీవీ ఛానల్ నెంబర్ వన్ న్యూస్ రిపోర్టర్ని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను నీ స్థావర మీ ఇంటర్వ్యూ చేసుకోవడానికి వచ్చాను. అరే రిపోర్టర్, ఈ ప్రభుత్వం వాళ్ళు కనిపెట్టలేదు మా స్థావరాలు కూడా, మీ టీవీ వాళ్ళు మీ ఛానల్ వాళ్ళు కనిపెడుతున్నారు. అదే కదా మా జాబు. మరి ఈ అడవిలో అందమైన భయంకరమైన నిన్ను నీ స్థావరాన్ని మాకు భయమా? అసలు అపాయానికి అర్థం తెలియదురా మాకు. మరి ఈ అడవిలో పనిచేసే ఫారెస్ట్ ఆఫీసర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదా? ఈ అడవిలో మేమే మహారాజు. ఈ అడవిలోకి ఎవడ వచ్చినా ఏం పంపే సరుకు సహరించి వాడు వాటా వాడు తీసుకొని కుక్కల్లా వెళ్ళిపోవాలా? లేదా ఈ అడవి తల్లికి బలిస్తా. మరి మీరు ఇంత ధైర్యంగా మీ అక్రమాల గురించి చెబుతున్నారు, ఒకవేళ మా ఈ ప్రోగ్రాం చూసి ప్రభుత్వం అధికారులు మీ గురించి యాక్షన్ తీసుకుంటే? ఈ ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు, ఉద్యోగులకు భయపడేవారు కాదు, మాలాంటి వారు కాదు. పావల ఎందుకో తెలుసా? పావల వాటా కూడా లేకుండా కోట్ల రూపాయల వాటా ఇస్తా. అంటే ఇదంతా ప్రభుత్వం అధికారులు అండతోనే చేస్తున్నారన్నమాట. మీ ధైర్యానికి హ్యాండ్స్ అప్. అయిపోయిందా మీ ఇంటర్వ్యూ? బయలుదేరుతారా? ఓకే సార్, మీ అమూల్యమైన టైం కేటాయించి మాకు సహకరించినందుకు మీ స్థావరాన్ని ఒకసారి వీడియో తీసుకుని వెళ్ళిపోతా. మీరు లోపలికి వెళ్ళండి, దయచేయండి సార్. చూశారుగా మన రాజకీయ వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో. అప్పల రైడ్ లాంటి ఒక దుర్మార్గుడు ఓట్లేసి గెలిపిస్తే ఇలాంటి రాజకీయ ఇలాంటి కిరాతకుల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. మన అడవిలో నివసిస్తున్న అక్రమ ఆస్తుల గురించి ఎంత ధైర్యంగా చదువుతున్నారంటే మన ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో మన రాజకీయ వ్యవస్థ ఒకసారి మనమే ఆలోచించాలి.